పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి కొత్త పలుకుల కోసం కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటలు నొక్కండి నమస్కారం నా సన్నిహితులకు స్నేహితులకు మిత్రులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం ఈరోజున కళాభినేత్రి వాణిశ్రీ గారి చిన్న జ్ఞాపకం ఈ జ్ఞాపకం కంటే ముందు వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేయాల్సి ఉందండి ఎందుకంటే కుమారుడు అభినయ వెంకటేష్ కార్తీక్ మూడు పేర్లు పెట్టుకుందండి ఒక కుమారుడి కావిడ అసలు మొదట అభినయ అని పెట్టింది అభినయ అని అంటే తను ఏ అభినయాన్ని ప్రేమించిందో ఎందుకంటే మీరు గమనిస్తేనండి వాణిశ్రీ గారు ముందు వేసిన ఫోక్లోర్లో వేషాలు చూసిన వాళ్ళు ఎవరూ కూడా ఏదో చిన్న కమెడియన్గా ఒక గిరిజ్ గారి లాగానో గీతాంజలి గారి లాగాను అలా డెవలప్ అవుతుంది అనుకుంటారు తప్ప ఇంత మహానటిగా పరిడవిల్లుతుంది అని ఎవరు అనుకోలేరు ఎందుకంటే నా చిన్నతనంలో సావిత్రి గారి తర్వాత నేను అభిమానించిన నటి రత్నకుమారి రత్నకుమారి అంటే ఆవిడ అసలు పేరాడు అప్పుడు రత్నకుమారి అనే అనుకునేవాళ్ళం తర్వాత వాణిశ్రీ వాణిశ్రీ అవి డెవలప్ అయ్యారు అలాంటి అభినయానికి మారుపేరుగా నిలబడింది కాబట్టి కుమారుడికి ఆ పేరు పెట్టుకుని మరి ఆయన హృద్రోగంతో చనిపోయారు అని చూసి చాలా బాధ కలిగిందండి ఎందుకంటే పుత్రశోకాన్ని మించిన శోకం ప్రపంచంలో మరొకటి లేదండి దాన్ని మా అమ్మ అనుభవిస్తున్నప్పుడు మీకు చెప్పాను మా రెండో అన్నయ్య చనిపోయిన రోజున మా అమ్మ ఎలా పడిపోయిందో అవన్నీ మీకు చెప్పానండి కుమారుడు చనిపోతే ఆ తల్లి పేగు కళ్ళు కాదండి కన్నీళ్ళు పెట్టేది తల్లి పేగు కన్నీళ్ళు పెడ అంత భయంకరమైనటువంటి ఆవేదన ఈ వయసులో ఆవిడకి రావటం చాలా దురదృష్టం అమ్మ మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ముందు తెలియజేస్తూ మనం కలిసి చేసిన సినిమా బొబ్బిలరాజా జ్ఞాపం ఒకటి అలా వాళ్ళు ఎక్కువ మాట్లాడకుండా అదొకటే చెప్పుకుందామని బొబ్బిల్ రాజా దాకా అంటే దాదాపు పంతొమ్మిది వందల తొంభై అంటే మేము వచ్చిన పన్నెండు సంవత్సరాలు వారు మధ్యలో ఎన్నో సంవత్సరాలు లేరు కదా రిటైర్ అయ్యి వెళ్ళిపోయింది ఆవిడ మళ్ళీ సెకండ్ ఎంట్రీలో వచ్చినప్పుడు అత్తగమ్ముడు అమ్మాయికి మొగుళ్ళులో ఇంతకుముందు మీకు చెప్పాను సత్యానంద్ గారికి కృతజ్ఞతలతో వాణిశ్రీ గారు చిరంజీవి గారు సీల్లు కొంచెం రాసి పెట్టమని అరవింద్ గారు అడిగారు అప్పుడు అడిగితే ఆ సీల్ రాసినప్పుడు ఆవిడ మొట్టమొదట నన్ను చూ వెళ్ళేవాడిని సెట్లోకి వెళ్ళి నమస్కారం పెట్టేవాడిని కానీ ఆవిడ చాలా రిజర్వ్డ్గా ఉంటుందండి ఎవరితోనూ కలుపుకోలేదు కానీ తను విపరీతంగా చెక్కలు కారపూసలు ఇలాంటివి మాత్రం ఆ నూనె వస్తువులు విపరీతంగా తింటుందండి ఆవిడ తింటూ అందరికీ పెడతా ఉంటారు ఆవిడ అట్లా పక్కన వాళ్ళు అందరికీ పెడతా ఉంటారు అలా ఒక నమస్కారం పెడితే నమస్కారాన్ని బట్ నా సీన్లు చూసి ఈ ఈయన సీన్లు చూసినాక నాకు అర్థమవుతుంది శారద అంటే మేము కరుణశ్రీ అనుకునేవాళ్ళం ఆవిడంత మాస్ క్యారెక్టర్లు ఎలా వేయగలుగుతుంది అనేది ఈ డైలాగులు చూస్తా అంటే అర్థమవుతుందని మొట్టమొట మా గురించి కామెంట్ చేసిన ఆవిడ ఆవిడ ఆ మాస్ డైలాగులు ప్రేక్షకులు స్పందించడం వేరండి కానీ ఒక మహానటి స్పందించడం అనేది ఒక అదృష్టంగా భావిస్తాం మనం అలా ఆవిడ ఆ సినిమాలో ఆవిడ మాట్లాడిన మాటలు ఆ తర్వాత కూడా అరవింద్ గారు మీ ఉంటే అందరికీ రాజమండ్రిలో వంద రోజులు ఫంక్షన్ నన్ను పిలిచి నాకు కూడా షీల్డ్ ఇచ్చారు ఆయన పేరు అయిపోయినా కూడా ఆ షీల్డ్ ఇచ్చి నేను అదే అన్న పెద్ద వేరే వాళ్ళు రాసిన దాంట్లో మా పేర్లు వేయొద్దండి అని ఎందుకంటే మీ అందరికీ చాలా చెప్పలేం కానీ ఇట్లాంటి సినిమాలు ముప్పై నుంచి నలభై ఉంటాయండి లెక్క పెడితే పేరు లేకుండా మేము సాయపడినటువంటి సినిమాలు మేము రాసుకున్న కార్డుతో రాసుకున్న మూడు వందల యాభై ఎనిమిది కాకుండా ఇలా ఆవిడతో అది పరిచయం తర్వాత యాక్చువల్గా నేను శారద గారి పేరుతోనే బొబ్బిలి రాజా కథ ముందు మేము చెప్పడం జరిగిందండి అప్పుడు సురేష్ బాబు అన్నాడు ఈవిడ ఇలా ఒక అనుసూమి గారు నారీ నారీ చాలా గారు ఆ పాత్రలు చేసి ఉన్నారు మళ్ళీ అలాంటి సినిమా అని వస్తుందేమో వాణిశ్రీ గారిని పెడితే కొత్తగా ఉంటుంది కదా అంటే అందరూ రామనాయుడు గారు అన్నయ్య కూడా అవునవును ఎందుకంటే అదే పాత్ర అనగానే మళ్ళీ సెకండ్ టైం చూస్తున్న ఫీలింగ్ వస్తుందేమో ఈవిడైతే కొత్తగా ఉంటుందని తీసుకోవచ్చు ఆ బొబ్బిల్ రాజాలో నిజంగా ఆవిడ ఎంటర్ అయ్యి ఆ సినిమాకి ఒక కొమ్ము కాసేస్తుంది అంటే వెంకటేష్ బాబు దివ్య భారతి మామూలు కాదండి అసలు వాళ్ళిద్దరినీ మనం మాస్టర్లీగా ఒకసారి బొబ్బిల్ రాజా గురించి సపరేట్గా దివ్య భారతి గురించి మాట్లాడుకునేప్పుడు మాట్లాడుకోవాలి ఎంత ముద్దుగా చూసేదో బాపంగా ఈ ఏంటండి ఇంత చాలా ముద్దుగా ఉందని అంటూ ఉంటా ఉండేవారు ఆవిడ అలా ఆ బొబ్బిల్ రాజాలో ఆవిడ మీరు గమనిస్తే ఆ పాత్రకి నవరసాలు ఉంటాయండి కరుణరసం ఉంటుంది హాస్యరసం ఉంటుంది శాంతం ఉంటుంది క్రోధం ఉంటుంది బ ఉంటుంది అసలు అన్ని రకాల ఫేజులు చూపించారు ఆవిడ ఇంకా ఎక్కువ ఆవిడ తో ఒక అనుబంధం ఏంటంటే మేము పొలాచి వెళ్ళాము షూటింగ్కి అడవిలో ఆవిడ సినిమా తీయటానికి కొన్ని రోజుల కోసం అక్కడికి వెళితే అక్కడ కలిసి ఉన్నాం నాగేశ్వరవారి దాంట్లో నేను చెప్పాను ఒకసారి అక్కడ జంతువులన్నీ కూడా స్పెస్మెన్స్ ఉన్నాయని అప్పుడు ఆవిడ కూడా నాతో పాటు అవి చూసి చాలా విచిత్రంగా ఉందండి ఇది అని ఇది లాస్ట్ దాంట్లో ఈ జంతువు ప్రమాదం అన్నప్పుడు పగలబడి నవ్వింది ఆవిడ నవ్వేసి చాలా గొప్పగా రాశారండి ఎందుకంటే ప్రపంచంలోకి వెళ్ళా ప్రమాదకరమైన జంతువు మనిషి అనే దాన్ని ఆవిడ నవ్వి నవ్వు నేను ఇప్పటికీ మర్చిపోలేను అలాగే ఆ తర్వాత ఆవిడతో ఎప్పుడైనా కథ చెప్పడానికి వెళ్ళి కూర్చున్నప్పుడు పాత్ర నచ్చకపోతే ఎవరని కూడా చూడండి అది అది ఎవరి సినిమా ఏ రైటరు ఏ డైరెక్టర్ కూడా పట్టించుకోదావడు పాత్ర నచ్చాలి ఆవిడ నాకు అందుకనే ఆ రోజుల్లో సూరంగవరంటండి నచ్చకపోతే అసలు అడుగు పెట్టేవాడు కాదు మళ్ళీ వాణిశ్రీ గారికి కూడా అలాంటి ఇదే భావనే ఉంటుంది ఒక చాలా పక్క సినిమాలు చాలా అద్భుతంగా చేసింది ఆవిడ ఆవిడతో ఒక చిన్న జ్ఞాపకం ఏంటంటేనండి మద్రాసులో సముద్రం ఒడ్డున ఒక ప్రకృత ఆశ్రమం ఉంటుంది అక్కడ నేను ఒకసారి బెంగళూరు జనాల్కి వెళ్ళానండి ఆ తర్వాత ఎలాగూ మళ్ళీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి ఆ మద్రాసులో ఉన్న ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళాను అక్కడే అసంభవామి యుగేయుగైన నవల తర్వాత సర్పయాగంగా వచ్చిన సినిమా నవల రూపంలో రాసింది అక్కడేనండి పది రోజులు ఉన్నాను ఆ పది రోజుల్లో ఒకరోజు ఉండి అలా చిన్న ఈవినింగ్ వాకింగ్ చేస్తా అంటే అక్కడ కూర్చుని కనపడ్డారు ఆవిడ అమ్మ నమస్తే అంటే ఏంటన్న ఏముంది అప్పుడప్పుడు వచ్చి పది రోజులు ఇలా ఆరోగ్యాన్ని గుప్పిట్లో పెట్టుకుని వెళ్తూ ఉంటానని కామెడీ చేశారు ఆవిడ అప్పుడు కూడా పది రోజులు వారు ఉన్నప్పుడు అలా కూర్చుని మాట్లాడుతూ అంటే ఆవిడ కనపడేటువంటి మనిషి వేరండి ఆవిడ అంతర్లీనంగా ఆవిడలో చాలా అద్భుతమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి ప్రపంచాన్ని గురించి చెప్పమంటే ఒకసారి అలా మైక్ పెట్టేస్తే ఆవిడ చెప్పగలదండి దైవాన్ని గురించి చెప్పమంటే ఆవిడ చెప్పేయగలదండి సినిమాల గురించి చెప్పమంటే చెప్పగలదు కానీ అన్నిటికీ దూరంగా మౌనంగా ఉంటా ఉంటుందండి ఆ పది రోజులు కూడా ఆవిడ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా తను ఒక చిన్న శరీరం కొంచెం తగ్గించుకోవాలని నాకేమేదో చర్మం మీద ఏదో వస్తే దాన్ని చేసుకోవాలని నేను వెళ్ళాను అక్కడ ఆ పది రోజుల్లో కూడా ఎంత ఒక సోదరిలాగా చక్కగా ఆవిడ మాటలు ఆవిడ చెప్పే విధానం నవ్వుతుందండి అంటే కన్నీళ్లతో నవ్వటం ఏంటో వాణిశ్రీ గారి దగ్గర నేర్చుకోవాలండి మనం ఒక విషాదం చెబుతూ ఎప్పుడుదో అవన్నీ మేము చెప్పకూడదు ఆవిడ జీవితంలో చెప్పుకోవాలి నవ్విందండి ఆవిడ అప్పుడు నేను ఆవిడ చెప్పే అమ్మ మీకు తెలుసో లేదో నేను సావిత్రి గారి తర్వాత అభిమానించిన నటి మీరే మిమ్మల్ని అసలు రాగానే రత్నకుమారి గారు అని పిలుద్దాం అనుకున్నాను ఎందుకంటే మిమ్మల్ని రత్నకుమారిగా అభిమానించినటువంటి అభిమాని నేను అని అక్కడ కూడా చెప్పే ఆవిడకి అంచేత అలాంటి ఒక అద్భుతమైన ఆవిడ మళ్ళీ అద్భుతమైన వేషాలతో ఎందుకంటేనండి నటనకి ఆ వయసు క్యారెక్టర్లు వేసుకోవచ్చు అండి ఎవరైనా విశ్వనాథ్ గారు మహాదర్శకుడు ఆయన వచ్చేసి అలాంటి అద్భుతమైన వేషాలు వేస్తాడని మనం అనుకున్నాం నరసింహనాయుడు గారు ఇట్లాంటి సినిమాల్లో ఆయన వేయబట్టే ఆ అందాలు అని కూడా చెప్పుకునే ఉన్నాయండి కాబట్టి అలా వాణిశ్రీ గారు వేస్తేనే వచ్చేటువంటి అద్భుతమైనటువంటి వేషాలు ఆ ఆ ప్రతిభ రావాలండి అబ్బా ఈవిడేసిందని ఎందుకంటే మరపురాని కథ నేను మర్చిపోలేనండి ఆవిడ జీవితంలో మొదటిసారి హీరోయిన్ వేసింది అది అందరూ మాటలు అంటూ ఉంటారు అంటూ ఉంటారు అసలు ఒక్క సీన్ అండి నాన్న నువ్వొక్కడే మాత్రం అనొద్దు నాన్న అని అమ్మ ఆవిడ ఏడుస్తా అంటే వాణిశ్రీ గారు అబ్బాబ్బాబ్బా అసలు థియేటర్లో ఏడవని వాడు మనిషి కాదు అది ఎప్పుడు మర్చిపోలే అప్పుడే అసలు మామూలుగా ఆవిడ కామెడీకే ఆ ఫోక్లోర్ సినిమాలకే సినిమాలకే ఇదైన అభిమానులైనటువంటి మాలాంటి వాళ్ళకి అప్పుడు ఆ వేషం చూసినాక ఈవిడ మహానటి అవుతుందని ఎప్పుడు కూడా పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని ఆ మరుపురాని కథతోనే ఆవిడ జీవితం అలా పరిమళించింది ఓ చిన్న జ్ఞాపకం బొబ్బిలి రాజా అది సూపర్ హిట్ అయ్యి ఆ నిజాం కాలేజీ గ్రౌండ్స్లో మేము అన్ని లక్షల మంది ముందు ఆవిడ నటించిన మా మొదటి సినిమా అంత వైభవంగా వంద రోజులు పండగ చేసుకుంది అక్కడ నాకు మీ అందరు గుర్తుండి ఉంటుందండి హైదరాబాద్లో వన్ ఇయర్ ఆడింది అది రెండు వందల చిల్లర రోజులు ఒక థియేటర్లోనూ అక్కడి నుంచి శ్రీనివాస తట్టివ్లోకి అక్కడికి వెళ్ళి ఆ మూడు వందల అరవై ఐదో రోజు దాకా దాంట్లో ఆడింది అంటే ఆవిడతో మా కాంబినేషన్ ఫస్ట్ ఫిలిం వన్ ఇయర్ ఆడింది సో ఈ జ్ఞాపకాలు మేము మర్చిపోలేమండి అదే మొన్న స్వామిన్ బాబు గారు అప్పుడు ఆవిడ కోసం చాలా ప్రయత్నం చేశాం ఆవిడ రాలేకపోయారండి కారణాలు వేరే ఉన్నాయి అందుకని రాలేకపోయారు కానీ ఆ రోజు కనుక వచ్చి ఉంటే మేము చేసినప్పుడు సోన్ బాబు ఫంక్షన్ చేసినప్పుడు చాలా సోన్ బాబు అమ్మాయిలకి శారదగారన్నా వాణిశ్రీ గారన్నా చాలా ఇష్టం మీ అందరికీ తెలుసు వాళ్ళిద్దరినీ పట్టుకోవాలని చూశారు కానీ ఇద్దరికీ వీలు పడలేదు ఈసారి చేస్తే మాత్రం వాళ్ళిద్దరే ఉండేట్టు చూద్దామని కూడా నేను వాళ్ళకి చెప్పాను అంచేత అమ్మ వాణిశ్రీ గారు మీరు పూర్ణాయిష్కురాలయ్ అద్భుతంగా మీ మనసులో చాలా భావజాలాలు ఉంటాయి అవి పుస్తక రూపంలో కనుక రాస్తే ఎందుకంటే మన సినిమా వాళ్ళు చాలామంది వాళ్ళ అనుభవాలని పుస్తకాల రూపంలో చెప్పట్లేదు చెడు చెప్పక్కర్లేదండి మీకు జరిగిన మంచి చెప్పిన ఆ మంచి పది మందికి మంచి అవుతుంది నేనంతే నేను రూపాయికి ఒక్కోడాన్నే చెప్పుకుంటూ వస్తున్నాను నా జీవితంలో అలాగనుక తెలియజేస్తే మీ అనుభవాలు ఎంతోమందికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మీకు నమస్కరిస్తూ సెలవు